బాన్సువాడ నియోజకవర్గం బాన్సువాడ మండలం బుడ్మి పిఎస్సిఎస్ పరిధి తాట్కోల్ గ్రామంలో బిర్కూర్ మండలం బిర్కూర్ పిఎస్సిఎస్ పరిధి బిర్కూర్ గ్రామం బర్గండి ఎడ్గి గ్రామాల్లో వర్ణి మండలం హమ్నాపూర్ పిఎస్సిఎస్ పరిధి హమ్నాపూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి అగ్రో చైర్మన్ కాసుల బాలరాజు ప్రారంభించారు. ముఖ్య అతిథిగా సబ్ కలెక్టర్ శ్రీమతి కిరణ్ భాయ్ పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఈ సందర్భంగా పోచారం బాలరాజు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎటువంటి నష్టం జరగకూడదని, రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, వానాకాలం పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతులు పండించిన సన్న రకం ధాన్యానికి ప్రోత్సాహకంగా క్వింటాల్కు 500 బోనస్ ఇవ్వడం జరుగుతుందన్నారు. కావున రైతులు సద్వినియోగపరచుకోవాలని, రైతులు దళారులకు తక్కువ ధరకే అమ్ముకుని నష్టపోకూడదని, ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి 2320 రూపాయలకు, కామన్ గ్రేడ్ 2300 రూపాయలకు కొనుగోలు చేస్తుందని, రైతులు శుభ్రం చేసి పొల్లు లేకుండా తేమ 17% లోపు ఉండేలా కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని తెలిపారు. వరి కోత సీజన్ వస్తే చాలు, రైస్ మిల్ యజమానుల నుంచి రైతులు పడుతున్న ఇబ్బంది తమ దృష్టికి వచ్చిందని, ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్ మై దృష్టికి తీసుకెళ్లామన్నారు. రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేసినప్పుడు కాంట చేసిన దానిపైన రైస్ మిల్ యజమానులు కట్టుబడి ఉండాలని, మరలా రైస్ మిల్ కు వెళ్లి రెండవసారి కాంట పెట్టదని ఆదేశించారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. పంట పండియడానికి కావాల్సినటువంటి పెట్టుబడి పెట్టుకుంది పొలం అవుతుందా, లేకుంటే మన నాటైతే వచ్చినది పొలం అవుతుందా? కాబట్టి ఈరోజు నేను కష్టపడి తీసుకొచ్చి తెచ్చినటువంటి దాన్ని నేను కట్టించిన బీఆర్ఓ కూలికి వచ్చి కట్టించినట్టు ఉంది కదా. ఇది బీఆర్ఓ కూలి చేస్తుంది నా అబ్బాయి కదా, కూలి ఏంటి ఇల్లైతుందా, అది సమ్మైతుందా? ఎవడైతే పెట్టుబడి పెట్టి తీసుకొచ్చి వాడికి ఎక్కువ అవుతుంది పంట అయితే. నేను కట్టించాను, కట్టిస్తే ఎవడో కాంట్రాక్ట్ కడతాడు, ఎవడో కడతాడు, ఎవడ కట్టిదేముంది, ఏం కట్టిదేముంది, ఏ కాంట్రాక్ట్ కడతాడు. కాబట్టి ఇందులో కొంతమంది అనవసరమైనటువంటి మాటలు అక్కడక్కడ మా మీద, ఇది నేను చేసినా నేను చేసినా, పోచారం శ్రీనివాస లేదు నువ్వేం చేసావు, గజ్జప్పు శ్రీనివాసరెడ్డి చేసి లేకుండా చేసిన ఒకటి చూపి నాకు ఏదైనా ఉన్నదేమో, ఇప్పుడు చేయి, ఇప్పుడు శ్రీనివాసరెడ్డి లేడు కదా, ఇప్పుడు చేయి, ఇప్పుడు శ్రీనివాసరెడ్డి లేవు, నేను శ్రీనివాస లేడు కదా, ఇప్పుడు చేసి చూపి, ఇప్పుడు చేసి చూపిస్తే నిజంగా ఇప్పుడు చేసేయండి. అన్నాడు నేనున్నా కాబట్టి చేసిన రోడ్ వేసినా నేను ఇచ్చిన, మా పంచనాలకు నేను ఇచ్చిన, డబల్ బెడ్రూమ్ నేను అని నేను ఇచ్చిన కాబట్టి చేసిన, ఇప్పుడు చేసి చూపి మరి నేను లేను కదా మరి చూపేది. అటువంటి మాటలు కొంత తగ్గిస్తే మంచిదని చెప్పి సలహా ఇస్తాను నేను. అంతకంటే మించే అవసరం లేదు, ఎవరిని విమర్శించాల్సిన అవసరం లేదు. నేను చేసిన నేను చేసిన దానికి సమాధానం నాది అంతే. ఎవరైనా ఇస్తే తాత దగ్గర తెలియాల్సిందే. తర్వాత ఇంకా ఇంతకుముందే సోదరు చెప్పినట్టు బాలరాజు చెప్పినట్టుగా ఇందిరామ్మ కమిటీలు వేసాం, వేశారు కదా, మీరంతా కూర్చోండి. మన ఇచ్చినటువంటి ఇల్లు ఓంగా ఇంకెవరైనా పేదవారు జాగలు ఉన్నవారు ఉంటారు, స్థలం సొంత జాగలుండి గుడిసెలు ఉన్నటువంటి వారు కాని పడిపోయే మట్టి గోడలు ఉన్నటువంటి వారు ఉంటారు. గరీబ్ గల పేరు మీ కమిటీకి కూర్చుండి, గరీబ్ గల పేరు నాలాంటి గరీబ్ గల పేరు కాబట్టి కమిటీ వాళ్ళు కూర్చోండి, మీకు మంచి పేరు వచ్చినట్టుగా పేరు రాసి మాకు ఇవ్వండి. త్వరలోనే ఈ నెలాఖరు నుంచే పని మొదలైతుంది, ఇళ్ల నిర్మాణ కార్యక్రమం మొదలైతే 5 లక్షల రూపాయలు, ఒక ఇంటికి 5 లక్షల రూపాయలు, దళితులైతే 6 లక్షల రూపాయలు, డబుల్ బెడ్రూమ్ ఏమో 2 బెడ్రూమ్ కట్టుకోవాల్సి ఉంటుంది కొద్ది పెద్దగా, అది కూడా 5 లక్షలే. ఇది ఒకటే బెడ్రూమ్, ఒక వంటశాల, ఒక టాయిలెట్, ఒక చిన్న హాల్, అంటే పోయిన దానికంటే చాలా చిన్నగా ఉంటుంది.
పైసలు మాత్రం అంతే దానికి 5 లక్షలు దీనికి 5 లక్షలు అందులో 5 లక్షల్లో కొన్ని ట్యాక్స్లు పోయినాయి ఎండి జీఎస్టీ అని ట్యాక్స్లు పోయినాయి కానీ ఈ 5 లక్షల రూపాయలు 5 పైసలు ట్యాక్స్ పోదు మొత్తం నగదు నగదు ఆడబిడ్డ పేరు నగదు బ్యాంకు ఖాతాలు పడతాయి ఒక రూపాయి మళ్ళ బాకీ చెల్లించాల్సిన అవసరం లేదు కాబట్టి సంతోషంగా మీ అందరూ అన్నదమ్ములు మంచిగా ఉండండి మా ఆడబడుతు ఇక్కడ ఉన్నారు 5 లక్షల రూపాయలు మంచి మంచి ఇల్లు కట్టుకోవచ్చు రూపాయి కూడా జేబుకి పడదు ఇలాగ టెక్స్లు పోవు కాబట్టి 5 లక్షలు 5 లక్షలు నగదు మీ ఖాతాలకు వస్తాయి కాబట్టి అదే దళితులు అయితే 6 లక్షలు వస్తాయి కాబట్టి ఒక చిన్న బెడ్రూమ్ తో పాటు ఒక వంటశాల ఒక టాయిలెట్ అంటే బాత్రూమ్ ఒక హాల్ నిర్మించుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఇల్లు పూర్తవుతుంది ఎవరైనా అన్నదమ్ములు ఉన్నారు జాగ ఒకటే ఉంది సరిపోతలేదు మేము కింద కట్టుకుంటాం ఒకటి పైన కట్టుకుంటాం అంటే కూడా కింద 5 లక్షలు పైన 5 లక్షలు ఇస్తాం ఇద్దరు కలుపుకొని అట్లా కూడా చేస్తాం జాగలు లేని వారికి మాత్రం కొంత తర్వాత ఆలోచిస్తాం జాగలు ఉన్న వారికి మొత్తం పేర్లు రాసి తయారు పెట్టుకోండి త్వరలోనే ఆ పనులను కూడా ప్రారంభిస్తామని చెప్పేసి కూడా మీ మనవి చేసుకుంటూ బలంగేడి గ్రామంలో